Hello and welcome back to our channel Bano Recipes. Video Egg Dum Biryani ni ela prepare chesukolo chupistunna. So nenu cheppe process lo okasari biryani try cheyandi. Weekend ki the best recipe ani cheppochu. Anta tasty ga vastundi. So ikkada late cheyakunda ee Egg Dum Biryani ni simple ga tasty ga ela prepare chesukolo chuseddam. Munduga deeni kosam fried onions ni prepare chesukundam. So deeni kosam stove meeda kadai lo half cup varaku oil ni veskondi. Oil బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అలానే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ అలానే క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ఆయిల్ లోకి 6 ఉడికించిన గుడ్లని యాడ్ చేస్తున్నా. ఫోక్ స్పూన్ తో కాస్త గాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా salt అలానే కొద్దిగా కారం యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఈ గుడ్లనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గుడ్లన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే కడాయిలోకి హోల్ మసాలా ఇంగ్రీడియన్స్ ని యాడ్ చేసుకోండి. అంటే దాల్చిన చెక్క, షాయి జీరా, లవంగాలు, యాలకులు వేసి అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ కి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మీ టేస్ట్ కి తగినట్టు salt, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే 1 కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం వేసేయకుండా జస్ట్ 1 కప్ వరకు వేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా ఆకును వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు పెరుగును యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేయకండి. ఇలా వాటర్ వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ కి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. అలానే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు రైస్ ని బాయిల్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక వెసెల్లో 2 లీటర్స్ వరకు వాటర్ ని వేసుకోండి. ఈ వాటర్ లోకి హోల్ మసాలా ఇంగ్రీడియన్స్ ని యాడ్ చేసుకోండి. షాయి జీరా, ఇలైచి, అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, అలానే కొద్దిగా salt ని యాడ్ చేసుకోండి. రైస్ ని బాయిల్ చేసేటప్పుడు salt అనేది కాస్త ఎక్కువగానే వేయాలి. అప్రే రైస్ కి salt అనేది బాగా పడుతుంది. ఇలా salt వేసిన తర్వాత ఇందులోకి 1 అవర్ పాటు నానబెట్టిన బాస్మతి రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీడియోలో అయితే నేను 400 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. రైస్ ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఆయిల్ అలానే నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ కుక్ అవుతుంది. అలానే రైస్ కుక్ అయ్యేటప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకు, అలానే కొద్దిగా కొత్తిమీర ఆకును వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ రైస్ ని 90% వరకు కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ కంతా ఈ రైస్ అనేది 90% కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన రైస్ ని వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసుకుని మనం ఎగ్స్ పెట్టుకున్న కడాయిలోకి పైన లేయర్ లాగా వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రైస్ అంతా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత పైన ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగ తరిగిన కొత్తిమీర, అలానే పుదీనాను యాడ్ చేసుకోండి. తర్వాత పైనుంచి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని కొద్దిగా వేసుకోండి. తర్వాత సాఫ్రాన్ వాటర్ ని ఇందులో యాడ్ చేస్తున్నా. ఇది జస్ట్ కలర్ కోసం. కావాలంటే మీరు సాఫ్రాన్ వాటర్ కి బదులు ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ పాటు, లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ పాటు, అంటే టోటల్ గా 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసేటప్పుడు ఒకవేళ మీకు అడుగున మాడిపోతుంది అనిపిస్తే కింద ఒక pan పెట్టేసి ఆ pan పైన ఈ కడాయిని పెట్టుకునైనా కుక్ చేసుకోవచ్చు. టోటల్ గా 15 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి.
10 minutes tarvata chustunnaru kada perfect ga egg dum biryani anedi ready ayipoyindi anedi podi podi laadtu chaala perfect ga vachindi adugunu kuda assalu maadipoledandi oka vela meeku maadipothundi anipiste nenu cheppanu kada aduguna pan pettesaina aa pan paina kadai pettukoni cook chesukochu చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ కుక్ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంది అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్